child started seeing, one eye started seeing clearly. Jesus healed her. Jesus opened the blind eye. Remember this always. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. When man picks you up, మనిషి మిమ్మల్ని పైకి తీసుకొస్తే, man will put you down. అదే మనిషి మిమ్మల్ని క్రింద పడేస్తాడు. When God picks you up, కానీ దేవుడు పైకి తీసుకొస్తే, nobody can put you down. ఎవరు నిన్ను కిందకి లాగలేరు. Hallelujah. 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 David knew it. దావీదు కది బాగా తెలుసు. David said, కాబట్టి దావీదు అంటాడు, it's okay what people talk about me. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకు పర్వాలేదు అంటున్నాడు. It's okay what the plan about me. వాళ్ళ గురించి అంతరంగంలో ఏమేమి ఆలోచించుకున్నా పర్వాలేదు. It's okay if they bless me outside, crush me inside. బయటికి నన్ను దీవించి అంతరంగంలో శపించినా పర్వాలేదు. నేను ఒక మాట అడుగుతా, నా ప్రభువుకు తెలీదా, ఇస్కారా తెలీదా, ప్రభుని ఆయన అమ్మబోతులో మోసగిస్తాడు తెలీదా, తెలుసా తెలీదా? తెలుసు. తెలుసా తెలియదు చెప్పండి. తెలుసు కదా. తెలిసినా కూడా యూదాని పిలిచి యూదాకి దయ్యాలు వెళ్ళకూడదు అధికారం ఇచ్చి రోగులు ఇస్తూ అధికారికి పంపించాడంట దేవుడు యేసయ్య. ఎందుకు? ప్రభువుకు తెలుసు నువ్వు ఏమన్నా చేయరా, నా తండ్రి ఆజ్ఞ లేకుంటే నువ్వు నన్ను ఏం చేయలేవు. హల్లెలూయా. 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 బ్రదర్ రాంబాబు, ఆడి గురించి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, చాలా డేంజర్గా ఆడు. వాడు చాలా ఖతర్నాథుడు, బయట కూడా లోపల కొంచెం ఒక్కరిని బట్టి కన్ను ఒక్కరినేసి ఒక్కరినేసింది. నేనెందుకురా వాడి మీద కన్నేసేది? పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కళ్ళు ఎప్పుడు వేస్తానే ఉన్నాడు. నువ్వు నా మీద తోకిప్పాలని ట్రై చేస్తే ఆయనకు తెలుసు తోక ఎట్లా కోసిపారే. హల్లెలూయా. హల్లెలూయా. నేనెందుకు నీ మీద కన్నేయాలా? వాడి మీద కన్నేసి ఉంచండి. నేనెందుకు కన్నేలు వాడి మీద? హల్లెలూయా. 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 డేవిడ్ సేస్ అంటున్నాడు, ఎంత అద్భుతమైన, మై సోల్ ఫైండ్ రెస్ట్ ఇన్ గాడ్ అలోన్. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. నెక్స్ట్ లైన్ ఇస్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ ద కీ ఆఫ్ మై మెసేజ్. ఆ తర్వాత మాట చాలా అద్భుతంగా ఉంది. నా ప్రసంగం అంతటికి ఇది తాళం. మై ఎక్స్పెక్టేషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్. నా నిరీక్షణ, నా ఎదురు చూపు, నేను ఎదురు చూస్తుంది ఆయన దగ్గర నుంచే వస్తా. అందరూ ఒకసారి ఇంగ్లీష్ చెప్పండి, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్. గడి చెప్పండి, గడి చెప్పండి. ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్. సరిగిన మళ్ళీ గట్టిగా, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్. ఈ వర్డ్ ఎవరికని తెలియదు. ఎక్స్పెక్ట్ చేశా నేను, ఈడు ఎక్స్పెక్ట్ చేసిన, ఈడు చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసిన, ఈడు చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలా. ఎక్స్పెక్టేషన్ అనే వర్డ్ సో కామన్ అమంగ్ అస్. మన మధ్యలో ఈ ఎక్స్పెక్టేషన్ అనే మాట చాలా సాధారణమైన మాట. వి ఆల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫ్రమ్ పీపుల్. ఏదో ఒకటి ప్రజల దగ్గర నుంచి జరుగుతుంది, చేస్తారు అని ఎదురు చూస్తాం. ద ప్రాబ్లమ్ బికాజ్ ఇస్, సమస్య ఏంటంటే, ఐ డూ సంథింగ్ టు జాన్ ప్రవీణ్, జాన్ ప్రవీణ్ నేను ఏదో చేస్తాను, అండ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ ద సేమ్ థింగ్ టు మీ. నేను చేసిందే నాకు తిరిగి ఆయన చేయాలని నేను ఎదురు చూస్తా ఉంటాను. వెన్ హి డజంట్ డూ ఇట్, ఆయన చేయకపోయేసరికి ఐ సే లైక్ దిస్, నేను ఈ మాట అంటాను, సో మచ్ ఐ డిడ్ టు హిమ్, ఇంత చేశాను వీడికి, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ హి విల్ డూ లైక్ దిస్. అసలు ఇలాంటిది వీడు నాకు చేస్తాడని నేను అనుకోనే అనుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. When people don't do what you expect, నీవు కోరేది, నీవు ఎదురు చూసేది ప్రజలు నీకు చేయకపోయినప్పుడు, టూ థింగ్స్ విల్ హ్యాపెన్, రెండు విషయాలు జరుగుతాయి. నంబర్ వన్, ఒకటి, యు గెట్ హర్ట్, నీకు అంతరంగంలో గాయం కలుగుతుంది. నంబర్ టూ, రెండోది, యు విల్ స్టాప్ డూయింగ్ గుడ్ టు పీపుల్, ఇతరులకి మేలు చేయడం అన్నది పూర్తిగా మానేస్తావు. ఇది ఎంత చేసినా ఇంతే రైలు, ఎంత చేసినా అయితే ఇంకెవరికి చేయకూడదు మనం, ఎంత చేసినా ఇంతే ఇల్లు. ఎంత చేయాలి ఇడికి, చేసి 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 చాలా పని విడి, ఇది ఎంత చేసినా ఇడంత ఇంకా అందుకే. పెద్ద రాంబాబు, మీలాగే మేము ఒకప్పుడు అంతే, అందరూ ప్రేమించు ప్రేమించు అంటే మీ అందరూ పచ్చ 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 ఎరికలు గుచ్చితే చూడండి ఎంత గుచ్చారు వెనకాల, అందుకే అంత మానేసినాం. వెళ్ళు, ఎక్స్పెక్ట్ చేసామండి, ఎక్స్పెక్ట్ చేసాం. చాలా బ్రదర్, వీటి చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్. బ్రదర్, నా కొడుకు ఈ విధంగా చేస్తాడు ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్. నా భార్య ఈ విధంగా చేస్తే ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్. నా భర్త ఇట్టుంటాడని ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్. నా పిల్లలు ఇట్టుంటారు ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్.
మా పాస్టర్ ఇట్లుంటే ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్, మా కాంగ్రిగేషన్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్, మా బాస్ ఇట్లుంటాడు ఎక్స్పెక్ట్ చేయలే బ్రదర్. అందరము ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్. వి లివ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ది అదర్స్. ఎప్పుడో మన జీవితం అంతా కూడా ఏదో ఒకటి వీళ్ళు ఇలా చేస్తారు అని ఎదురు చూపుతూనే బ్రతుకుతూ ఉంటాం. వి ఆర్ సో సెల్ఫిష్. మనం ఎంత స్వార్థపరులుగా ఉంటూ ఉంటామంటే, వి డూ గుడ్ టు పీపుల్ ఎక్స్పెక్టింగ్ దే విల్ ఆల్సో డూ గుడ్ బ్యాక్ టు అస్. ప్రజలకి మనం ఎందుకు మేలు చేస్తాం, మంచి చేస్తాము, మర్యాద చేస్తామంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మన పట్ల మేలు చేస్తారు, మనకి మంచి చేస్తారనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. మనం కోరే రీతిలో వారు చేయకపోయేసరికి స్టాప్ బీయింగ్ గుడ్ టు ఎనీబడి. వెంటనే ఇంకా ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడం. నేను చెప్పి అర్థమవుతుంది? అవునా కాదండి? అవునా కాదా? అవునా కాదా? నేను చెప్పి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అది మనిషి గుణం. ఒకసారి ఒక తేలు నీళ్ళలో మునిగిపోతుందంట. తేలు మునిగిపోతుందంట, తాబేలు వచ్చిందంట. తేలు వచ్చి తాబేలు, 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 నన్ను కాపాడు అనిందంట. తాబేలు అంతా వద్రానైనా తేలురా, నువ్వు చాలా డేంజరుడు, నిన్ను కాపాడితే కష్టమరా అంటే తేలు వాగ్దానం చేసిందంట. నేను వాగ్దానం చేస్తున్నాను, నిన్ను కుట్టనే కుట్టే, నన్ను కాపాడు అని. సరే అని తాబేలు తేలు మీద ఎక్కించుకొని ఎక్కించుకొని పోతుంటే ఒక అడుగు ముందుకు పోతున్న పటాముడు కుట్టిందంట తేలు. ఏంటి తేలు, నువ్వు కుట్టనని కుట్టినావు, ఎందుకు కుట్టినావు అంటే తేలు ఏంటంటే, అది నా స్వభావం రా కుట్టేది, నా స్వభావం ఎట్టమా అనుకుంటాను రా. దాని స్వభావం దానిది. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరో ఏమో చేస్తారు అని వాళ్ళకు మనము చేసి, వాళ్ళు మనము చేసిన దానికి బదులుగా మనం మంచి ఎక్స్పెక్ట్ చేసి, వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసింది చేయకపోయినప్పుడు మనం వాళ్ళకి కీడు చేసినా మంచి చేసేది నిలిపినా అది దేవుని గుణలక్షణము కానే కాదు. నేను ఆ విధంగా ఉండినాను. ఐ ఎక్స్పెక్టెడ్ సో మచ్ ఫ్రమ్ పీపుల్. చాలా మంది ప్రజల నుంచి చాలా ఎదురు చూస్తే, అబ్బా వాగ్దానాలు చూడాల, సేవలు వచ్చేస్తారు బ్రదర్, మీ ద్వారా నా బిడ్డకి నా భార్య క్యాన్సర్ బాగయింది బ్రదర్, మీ సేవలో నేను ఫుల్ సపోర్ట్ చేసేస్తాను బ్రదర్ అంటాడు. ఈయన్ని నమ్ముకొని నేను ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేసుకుంటా, ఈ డబ్బులు ఇస్తారా, ఈ డబ్బులతో సువార్త సేవ చేయొచ్చు అని. ఆయన బ్రదర్ ఆ రోజు చెప్పినారు కదా మీరు సేవ సేవకిస్తానని అంటే, ఆ రోజు చెప్పినానా? ఎప్పుడు? లేకపోతే అప్పుడు చెప్పిందేమో, ఇప్పుడు మర్చిపోతే. ఈ విధంగా నాకు ఎంతమంది వాగ్దానాలు చేశారు. నేను నా హార్ట్ ఏంటంటే డబ్బులు ఇట్టే నా చేతికి వస్తే నెక్స్ట్ ఎక్కడ మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేస్తాను నేను. నేను డబ్బులు వస్తే ఏం కొనాలని ప్లాన్ చేయను, ఇక డబ్బు వస్తే నెక్స్ట్ ఎక్కడ కూటమి పెట్టాలో ప్లాన్ చేస్తాను. ఈ విధంగా ఎంతోమంది వాగ్దానాలు చేస్తున్నారు. బ్రదర్ మీ మీటింగ్, నేను నార్త్ ఇండియాకి వెళ్తున్నారు బ్రదర్, గుజరాత్ మీటింగ్, నేను ఖర్చు పెడతావు. ఆయన ఉన్నాడు కోటీశ్వరుడు, ఓ అబ్బా ప్రతి ఊర్లో ఆస్తులు ఆయనకి, బీచ్ ప్రాపర్టీలు అవి ఇవన్నీ వాగ్దానం చేసినాడు. బ్రదర్ వాగ్దానం చేస్తున్నాడు బ్రదర్, నెక్స్ట్ నార్త్ ఇండియా మీటింగ్ ఫుల్ స్పాన్సర్ నేనే, ఒక పెద్ద క్రూసెడ్ ప్లాన్ చేయండి అన్నాడు. సరే నమ్మి పెద్ద క్రూసెడ్ ప్లాన్ చేసిన ఆయనకు రాస్తే లక్ష రూపాయలు పంపించాడు. లక్ష రూపాయలు, లక్ష రూపాయలు ఓరేనా ఆయన, లక్ష మంది మీటింగ్ లక్ష రూపాయలు తల కొట్టుకోవాలి, తిరిగి పంపించా తీసుకోవాలి, ఈ లక్ష రూపాయలు నీళ్ళు పెట్టుకోవాలని ఆయన అని చెప్పాను. ఎక్స్పెక్టేషన్ బ్రదర్, మీ టీవీ ప్రోగ్రామ్ అన్ని సంవత్సరాల పాటు నేనే స్పాన్సర్. ఈయన నమ్మి ప్రిచర్లు, ఓ అమ్మ నాకు ఎవరు దొరికినాడు రా సాతరుడు అని కాలు పెడతాడు, లోపల మునిగిపోతాడు. ఆడు తిరిగి చూడు నిన్ను, వాడికి ఫోన్ చేయి, ఫోన్ చేయి, వాడు ఫోన్ నంబర్ ఆఫ్, లేకపోతే రిజెక్ట్ కాల్. ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేసి, వెన్ పీపుల్ డిడ్ నాట్ డూ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ గాట్ హర్ట్. నేను కోరింది, నేను ఎదురు చూసింది చేయకపోయేసరికి ప్రజల నుంచి నేను చాలా బాధపడ్డాను. ద బిగ్గెస్ట్ మిస్టేక్ రాంబాబు మేడ్ ఇన్ హిస్ లైఫ్. రాంబాబు తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే, ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్, ప్రజల దగ్గర నుంచి ఎదురు చూడడం. నేను కోరింది, నేను ఎదురు చూసింది వాళ్ళు చేయకపోయేసరికి నేను గాయపడ్డాను. అంతేకాదు వాళ్ళ గురించి నా హృదయంలో మనస్పర్ధ కలిగింది. స్టాప్ డూయింగ్ గుడ్ టు పీపుల్. అప్పటి నుంచి ఇతరులకి మేలు చేయడం అనేది ఆపేశాను.
Then God taught me this. అప్పుడు దేవుడు ఈ పాఠాన్ని నాకు నేర్పాడు. David said, దావీదు అంటున్నాడు, My soul, నా ప్రాణమా, Find rest in God alone. దేవుని యందు మాత్రమే నీవు ఆయన వల్ల నీవు నెమ్మది పొందు. He said, అంతే అంటున్నాడు, My expectation comes from the Lord. నా నిరీక్షణ నేను ఎదురు చూస్తుంది ఆయన వలనే కలుగుతుంది. Hallelujah! 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 God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Son, కుమారుడా, do to people, ప్రజలకు వచ్చేయి, but expect from me. కానీ ఆశించేది మాత్రం నా దగ్గర నుంచి ఆశించు. Hallelujah! 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 I learned a lesson. నేను ఒక పాఠం నేర్చుకున్నాను. If you come with a need to me, ఒక అవసరం నా దగ్గరికి వస్తే, I will do to you. నేను నీకు మేలు చేస్తాను. But I never expect from you. కానీ నేను చేస్తున్నందుకు మీరేదో నాకు చేయాలని ఎదురు చూడండి. I expect from the Lord. నేను నా ప్రభు దగ్గర నుంచి నేను ఎదురు చూస్తాను. Hallelujah! Hallelujah! చెప్దామా? Hallelujah! Hallelujah! నా ప్రభు స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేసిన వాడు ఎవడు కూడా ఎప్పుడు తల దించుకునే దించుకోడు. Hallelujah! Hallelujah! Can you hear it? Hallelujah! 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 Don't expect anything from anybody. ఎవరి దగ్గర నుంచి ఏది ఎదురు చూడదు. Don't expect from preacher. ప్రసంగీకుడి దగ్గర నుంచి కూడా ఏదో ఆశించదు. Don't expect from any pastor. ఏ సంఘ కాపర్ దగ్గర నుంచి కూడా ఎదురు చూడదు. Expect from the Lord. ప్రభు దగ్గర నుంచి నీకు వస్తుందని ఎదురు చూడు. Can you hear it? Hallelujah! Hallelujah! చెప్దామా? Hallelujah! 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 I love Abraham. అబ్రహాం అంటే నాకు చాలా. అబ్రహాం వెంట డిఫీట్ కింగ్ ఆఫ్ యునో డెలివర్డ్ కింగ్ ఆఫ్ సోడోమ్. అబ్రహాం వెళ్ళి రాజును జయించి సదోమ రాజును విడిపించి తీసుకొచ్చాడు. అండ్ డెలివర్డ్ లాట్, లోతును విడిపించాడు. కింగ్ ఆఫ్ సోడోమ్ సెడ్, సదోమ రాజు అంటున్నాడు, గివ్ మీ ద పీపుల్, యా నా ప్రజలు నాకు ఇచ్చే, టేక్ ఆల్ ద గూడ్స్ టు యువర్సెల్, కానీ ఈ ఆస్తి అంతటిని నువ్వే తీసుకోవచ్చు. ఆస్తి అంతా నీదే, ఆస్తి అంతా నీదే తీసుకో అన్నాడు. 9 దేశాల ఆస్తి తీసుకో. అబ్రహాం, నేను నువ్వు స్థలం నుండే ఫోన్ తీసి, హలో ఒక 2 ట్రక్కులు పంపిస్తారా? యెహోవా జైరా మై ప్రొవైడర్ ఇస్తే. అబ్రహాం అన్నాడంట, ఐ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్ టు ద లార్డ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమిని ఆకాశమును సృష్టించిన ఆయన వైపు మాత్రమే నా చెయ్యి ఎత్తి ఉన్నాను. ఐ హావ్ డిసైడెడ్, నేను నిర్ణయించుకున్నాను, ఐ విల్ నాట్ ఈవెన్ టచ్ ఎ షూ లేస్ దట్ బిలాంగ్ టు యూ. నీకు చెందిన నీ చెప్పుల వారిని కూడా నేను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకు? బికాస్, ఎందుకంటే యూ విల్ గివ్ మీ, ఈ రోజు నువ్వు ఇస్తావు, టుమారో యూ విల్ సే, రేపు పొద్దున నువ్వు ఏమంటావు అంటే, ఐ మేడ్ అబ్రహాం రిచ్, అబ్రహాముని నేనే ధనవంతునిగా చేశానని రేపు పొద్దున నువ్వు అనవా అంటావు. అబ్రహాం సార్, అబ్రహాం అన్నాడు, రాజా, రాజా, నీకు సహాయం చేసిన, లోతుకు సహాయం చేసిన, కానీ ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం నా దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేసిన. హల్లెలూయా! కానీ ఏరే హల్లెలూయా! 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 రిమెంబర్ దిస్ లెసన్, ఈ పాఠాన్ని జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకుందాం. రిమెంబర్ దిస్ లెసన్, ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ఐ యామ్ టెల్లింగ్ దేర్ పీపుల్ లైక్ విజయ వెలుగు, చార్ల్స్, జాన్ ప్రవీణ్, దీస్ పీపుల్ నో మీ వెరీ వెరీ క్లోజ్. మరి విజయ్ గారు కానీ, చార్ల్స్ కానీ, జాన్ ప్రవీణ్ కానీ, వీరికి నేను బాగా వ్యక్తిగతంగా తెలుసు. యు ఆస్క్ ఎనీ ఆఫ్ దెమ్, వారిలో ఎవరినైనా మీరు అడగండి, వెన్ ఎవర్ దే నీడెడ్, రాంబాబు వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. రాంబాబు ఎప్పుడు అవసరమైనా రాంబాబు ఆ అవసరత ఖచ్చితంగా నిలబడతారు. ఎనీ టైమ్ ఐ ఆల్వేస్ ఫర్ దెమ్. ఏ క్షణమైనా అన్నా ఈ విషయం కావాలి మాకు, ఈ విషయం మీరు ప్రార్థన చేయాలంటే వెంటనే ఐ ఆల్వేస్ ఎన్కరేజ్ దెమ్, ఎప్పుడు ప్రోత్సహించడానికి నిలబడతారు. ఐ ఇంట్రొడ్యూస్ పీపుల్ అంతేకాదు వాళ్ళకి కూటాలు ఏర్పాటు చేయడానికి అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, వీళ్ళు పిలిపించండి, వీళ్ళు వాడుకోండి అని నేను పంపిస్తా. నేను ఎంత మందికి మీటింగ్ నేను ఆర్గనైజ్ చేస్తా, నేను సొంతగా అక్కడక్కడ కూటాలు ఏర్పాటు చేసి ఈ బిడ్డలను పంపిస్తా ఉంటాను. వచ్చే నెల నుండి ప్రభు నాకు చెప్పిన మాట, రాంబాబు ఇంతవరకు జరిగింది నువ్వు వచ్చే ఏంటంటే, నువ్వు టీవీలో వస్తున్నావు కానీ టీవీలో వచ్చే వేరే ప్రసంగికుల ప్రోగ్రాములు నువ్వు స్పాన్సర్ చేయాలని దేవుడు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా! యు విల్ సీ ఇన్ అదర్ ప్రీచర్స్ ప్రోగ్రామ్, వేరే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వారు, ఎవాంజెలిస్ట్ రాంబాబు న్యూ క్రియేషన్, మీరు చూస్తారు, మీరు మీరు చూస్తారు, వేరే వ్యక్తులు ఎవరో ప్రసంగం చేస్తారు, స్పాన్సర్ చేసిన వారు ఎవాంజెలిస్ట్ రాంబాబు గారని. వై? ఎందుకు? యు నో, ఐ టెల్ యు దిస్, ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. యు నో,
one man of God whom I respect very highly in Hyderabad. Nenu Hyderabad lo oka daivajanu chaala ekkuva gauravam. Hyderabad is blessed with fantastic men of God. Anekam and daivajanu cheta divinchabadina patnam idi. You know, I have few friends. Kontha mandi friends unnaru naaku ikkada. Satish Kumar. Brother Satish Kumar, very close friend of mine. Chaala snehitudu aina. Calvary Temple Satish Kumar, very, we speak every other day, we talk to each other for 1 hour at least. Mari Calvary Temple Satish Kumar gattu manchi parichayam unde prati varam kuda nenu maatladukunta untam. Sham Kishore. Sam Kishore is a very good friend of mine. Mari chaala manchi snehitudu naaku. Ah, chaala mandi Sam Kishore church members untaru ikkada. Unnatunnaru ikkada. Unnara? Unnara. Very good. Ah, right, okay. So Sham Kishore is a good friend of mine. Sam Kishore kuda naaku manchi snehitudu. And I even have some very, very good friends all over Hyderabad. Mari Hyderabad antatlo kuda ila naaku manchi manchi snehitulu unnaru. One friend, oka snehitudu whom I regard very highly. Nee chaala manchi gauravam isthaa ayanki. Pastor Samuel Patta. Pastor Samuel Patta gar, he is a great man of God. Manchi daivajanudaina. Every Sunday Pastor Samuel Patta uses this place. Prati aadivaram Pastor Samuel Patta garu ee sthalanni vaadukuntaru. Saturday when I use it only once in a month. Nenu nelakokka sari ee sthalanni vaadtanu. But though I use once in a month, nelakokka sari nenu ee sthalanni vaadna. Saturday night I finish meeting late. Mari sanivara sayantram kootam manadu ayye sariki late avutundi. Sunday morning his first service is 7 a.m. aadivaram udayam aaradhana vaaladi udayam 7 gantlake. So I came, two times I did it and there was little, you know, inconvenience for them for the next day. Rendu saalina kootam petta sariki variki marasati roju aaradhanaki konni vishayallo chaala aalasyam ayindi. And this week I did it. This Saturday. Ee sanivaramane chesa. Tomorrow Sunday. Repu aadivaram. So again it will be a problem for them. Kabatti repu valiki manaki aalasyam ayithe repu valiki inka samasya. I sent a message to Pastor Patta. Kabatti Pastor Patta gariki nenu oka message. He called me back. Ayana naaku phone chesa. I spoke to him. To maatladanu. I said, brother. Nenanna brother. Brother, you use that place every Sunday. Prati aadivaram meeru aa sthalanni vaartunaru. And my using it on Saturday, it troubling you for Sunday because 7 a.m. I finish late night Saturday. By the time you again rearrange it, it will take time. Mari nenemo sanivaram potu vaadukuntu unnanu kootam ayye sariki aalasyam avuthu unnadi marla mee vallu vachi idantha set chesukodaniki chaala time padutundi chaala kashtam avuthundi. I said to brother, I honor you. Kabatti sahodara pastor garu mimmalni nenu chaala gauravistanu. And you are using it every day, every week. Meeru prati vaaram ee sthalanni vaartunnaru kanu. It's fair, you should use it. మీరే దీన్ని వాడాలి అదే న్యాయం అని నాకు అనిపిస్తుంది. ఐ సెడ్ టు పాస్టర్, పాస్టర్ గారితో అన్నాను, ఫ్రమ్ దిస్ ఇస్ ద లాస్ట్ మే 5th ఇస్ ద లాస్ట్ సాటర్డే రామ్ బాబు విల్ యూస్ మేబీ కాలేజ్ గ్రౌండ్. మే 5th అనేది రామ్ బాబు మేబీ కాలేజ్ గ్రౌండ్ ని వాడేది ఆఖరి రోజు ఇదేనండి అని చెప్పాను. From next Saturday, next month, వచ్చే నెల నుంచి I'm giving up this hall. ఈ హాల్ వదిలేస్తున్నాం మనం. I'm going back to Harihara Kala Bhavan. Harihara Kala Bhavan కి వెళ్ళిపోతున్నాం. I want you to use it. మీరు దీన్ని వాడుకోవాలండి అని చెప్పి ఆయనతో చెప్పాను. బికాస్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ బిగ్ మినిస్ట్రీ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్ బీయింగ్ బ్లెస్డ్ యు నో అండ్ హీస్ మై బ్రదర్. So whether he is preaching, I am preaching, I don't care. As long as we are preaching Jesus and people are blessed by the Lord. Devudu mitlara ayana oka goppa daivajanudu ayana aneka mandi sanghasulu unnaru mari ayana aaradhanani manam abhyantaram cheyakoddu prasangam chesedi nenu kavachu ayana kavachu evarana kavachu prabhu yokka paricharya ayana chestaru kabatti ayanaku ee vidhanga manam sahakarinchali. Hallelujah. Hallelujah. For me, friendship with a man of God is more important than any personal ambitions I have in my life. Devuni bitlara naakunna vyaktigata korikalu aashalu kante daivajanulato naakunna sambandham varito naakunna sneheme pramukhyam ani nenu telustanu. Reinhard Bonnke taught me years ago. Reinhard Bonnke garu konni samvatsarala kritam idi nerpichar na. Remember Rambo. Rambo gurtunchuko idi. In the kingdom of God, devuni rajyamlo we have no competitors. Manaki పోటీదారులు అన్న వారు ఎవరు ఉండరు. వి హావ్ ఓన్లీ కో వర్కర్స్. మనం జత పని వారమే ఉంటాం అంతే. హల్లెలూయా. You know what Jesus taught disciples to pray? Yesu Prabhu shishyulaku em prarthana cheyamani nerpinchadu. He did not teach like this. Ila nerpichala. Pray like this when you pray. Meeru ila prarthana cheyandi prarthana chesinappudu. My father who is in heaven. Paralokamunna naa tandri. No. అలా నేర్పించాడండి. He taught and said, ఆయన నేర్పిస్తా అన్నాడు. Pray like this. ఇలా ప్రార్థన చేయండి మీరు. Our father who is in heaven. పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు. ఆయన నా తండ్రి కాదండి, మా తండ్రి.
మన తండ్రి ఆయన, మన తండ్రి ఆయన. చప్పట్లు కొడి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ ఈస్ ది రీజన్ వై ఐ యామ్ గివింగ్ అప్ దిస్ హాల్. అందుకే పరిచర్యకి అభ్యంతరం లేకుండానట్లుగా ఈ హాల్ ని వదిలేస్తాను. ఎందుకంటే నేను నెలకు ఒకసారి వస్తాను. బట్ హీఈస్ హియర్. గాడ్ పుట్ హిమ్ ఇన్ దిస్ ప్లేస్ టు రూట్ పీపుల్, గ్రౌండ్ పీపుల్, టీచ్ పీపుల్, కేర్ ఫర్ పీపుల్. సో ఐ షుడ్ సపోర్ట్, స్టాండ్ విత్ హిమ్, సపోర్ట్ హిమ్. ఐ ఆల్వేస్ వర్క్ విత్ ద చర్చెస్, విత్ ద పాస్టర్. ఐ విల్ నెవర్ గో అగైన్ ద చర్చెస్, అగైన్ ద పాస్టర్. దైవసేనుడిగా దేవుడు ఆయన ఈ పట్టణంలో ఉంచాడు. ఆయన ఎంతో మంది జీవితాలను కడుతున్నారు, రూపాంతరంలోకి నడిపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. అటువంటి సేవకులతో నేను నిలవ మే నా వంతు గానీ వారి సేవకు ఆటంకంగా ఉండడం నాకు ప్రాబ్లమే లేదండి. నాకు ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా వదిలేస్తాను, సేవ జరగాల అంతే. హల్లెలూయా, హల్లెలూయా. పౌల్ సర్, పౌల్ అన్నాడు, వన్ వాజ్ ఎ చైల్డ్. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు లైక్ ఎ చైల్డ్, నేను చిన్న పిల్లవాని వలే మాట్లాడుతున్నాను, లైక్ ఎ చైల్డ్, పిల్లవాని వలే చేస్తుంది. వెన్ ఐ గ్రూ అప్, ఎదిగిన తర్వాత పుట్ అవే చైల్డ్ స్టేజ్. నేను పెద్దవాడిని అయిన తర్వాత చిన్నపిల్లల విషయాలని వదిలేశాను అన్నాడు ఆయన. కెన్ యు హల్లెలూయా, 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 హల్లెలూయా. డేవిడ్ సెడ్, దావీదు అంటున్నాడు, మై ఎక్స్పెక్టేషన్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీబడి. నేను ఎదురు చూస్తున్నది నాకు ఏ ఒక్కరి దగ్గర నుంచి రాదు అంటాడు. బట్ ఫ్రమ్ ద లార్డ్, కానీ యెహోవా వల్లే. హల్లెలూయా, హల్లెలూయా. When you understand this, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు, యూ విల్ లవ్ ఎనీబడీ ఫ్రీలీ. నీవు ఎవరినైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రేమించు. యూ విల్ డూ గుడ్ టు ఎనీబడీ ఫ్రీలీ. ఎవరికైనా ఉచితంగా ఏ మేలైనా చేయగలుగుతావు. ఈడికి చేస్తే నాకేమొస్తుందా, ఈడికి చేస్తే నాకేమొస్తుందా కాదు ప్రభు, నేను వాడికి చేస్తాను, నాకు ఆ రివార్డ్ ఇచ్చేది, ప్రతిఫలం ఇచ్చేది నువ్వు ప్రభు అంటారు. హల్లెలూయా. ఐ డూ లైక్ దిస్, ఐ స్ట్రెచ్ మై హ్యాండ్ లైక్ దిస్. ఈ విధంగా నేను ప్రజలకు చేస్తాను, ప్రభు వైపు నా చేతులు. ఇంతకంటే పెద్ద పాఠం క్రైస్తవ జీవితంలో లేనే లేదు. హల్లెలూయా. కనేరి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇఫ్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్, ప్రజల దగ్గర నుంచి నువ్వు ఎదురు చూస్తే, యు విల్ గెట్ హర్ట్. నీవు ఎప్పుడు గాయపడతావు. That's why Paul said, అందుకే పౌలు అన్నాడు, whatever you do, నీవు ఏది చేసినా, word or in deed, మాటలోనైనా క్రియలోనైనా మీరు ఏది చేసినను, do it as unto the Lord. సమస్తమును ప్రభువుకు చేసినట్లుగా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను విజయ వెలుగుకి ఏమన్నా సహాయం చేస్తే, విజయ వెలుగు చేయడంలో ప్రభు విజయిస్తున్నానని చేస్తాను. విజయ వెలుగుకు నేను చేస్తే విజయ వెలుగు రివార్డ్ ఇస్తాడు నాకు. విజయ వెలుగు చేయి, ఎంత ఉందండి, ఇంత చెయ్యి, అంత రివార్డ్ నాకెందుకు, నాకు ఇంత రివార్డ్ కావాలా. అందుకే ఇంత చిన్న చేతితో చేసి అంత పెద్ద చేతితో రివార్డ్ పొందుకుంటాను నేను. హల్లెలూయా. ఇది బిజినెస్ అంటే, ఇదే బిజినెస్. కరెక్టా? కరెక్ట్. లిసన్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను చెప్పే మాట వినండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్, ప్రజల దగ్గర నుంచి ఏది ఎదురు చూడద్దు. బట్ కానీ డోంట్ let down anybody who expect from you. నీ దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా ఆశిస్తే మాత్రం వాళ్ళని నిరాశ పరచొద్దు. హల్లెలూయా. పిల్లలు అమ్మ నాన్న దగ్గర వెళ్ళి, ఈరోజు రాంబాబు అన్న వాక్యం చెప్పినాడు, ఎక్స్పెక్టేషన్ అంతా దేవుడి నుండే చేయాలంట. నువ్వు నా నుండి ఎక్స్పెక్ట్ చేయొద్దు. చేయొద్దు. నేను బాగా చదవాలా, నేను రేపు నిన్ను బాగా చూసుకోవాలా, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు నాకు చెయ్యి, అంతే ఎక్స్పెక్ట్ దేవుడి చెయ్యి. ఇది రాంబాబు అని చెప్పాడు. మైకిచ్చి కొట్టాలి. నాకు తెలుసు కొంతమంది బ్రెయిన్ లో పురుగు అట్లే లోపలికి ఎక్కుతుంది. హుషారు పురుగు నాయన. అందుకే చెప్పేది రండి, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్, ప్రజల దగ్గర నుంచి నువ్వు ఎదురు చూడద్దు. బట్ డోంట్ లెట్ డౌన్ ఎనీబడి హూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. కానీ నీ దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా కోరితే, ఆశిస్తే వారిని నిరాశ పరచొద్దు, వారికి చెయ్యి. కెనేరే హల్లెలూయా, 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 హల్లెలూయా.